భారీ వర్షాలు లేవు వాగులు వంకలు నదులు ఉధృతి లేదు ఉన్నది నైరుతి రుతుపవనాల ప్రభావము అంతంత మాత్రమే అక్కడ నమోదైన వర్షపాతం కూడా చాలా తక్కువే కానీ జిల్లా జీవనాడి మాత్రం నిండు కుండనే తలపిస్తోంది చూస్తుండగానే చకచక సంపూర్ణ జలమట్టానికి చేరువవుతోంది ఇంతకీ ఎక్కడిది విచిత్రం ఏంటా జలాశయం ఇంతకి ఆ జలాశయం నిండు కుండలాగా ఎలా మారింది ఏంటి ప్రకృతి వైపరీత్యం అనుకుంటున్నారా అయితే స్టోరీ సోమశీల జలాశయం ఇదే ఇప్పటి వరకు మనం సస్పెన్స్ గా భావిస్తూ ఉన్న జలాశయం నెల్లూరు జిల్లాతో పాటు అటు తిరుపతి తమిళవాసుల తాగునీటి జీవనాడి అంతకు మించి నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాల్లో సాగునీటికి ఆయువు పట్టు డెబ్బై ఎనిమిది టిఎంసీల సామర్థ్యం కలిగిన సోమశిల జలాశయంలో ప్రస్తుతం అరవై ఐదు టీఎంసీల నీటి నిల్వ ఉంది ఎగువ నుంచి మరో ముప్పై వేల క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతోంది మరో వారం రోజుల్లో జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువ కానుంది భారీ వర్షాలు వరదలు లేకపోయినప్పటికీ సోమశిల జలాశయానికి తరగతి జల నిధి కొనసాగుతోంది గడిచిన మూడు సంవత్సరాలుగా ప్రకృతి సహకరించడం సకాలంలో వర్షాలు కురవడం ఎగువన పెన్నా నదికి రాయలసీమలో ఉన్న ఉపనదులు సగిలేరు చెయ్యేరు కుందేరు చిత్రావతి పాపాంగిలతో పాటు శ్రీశైలం నుంచి రాయలసీమకు మళ్లిన వరద నీటి జలాలు నేరుగా సోమశిల జలాశయాన్ని తాగుతున్నాయి దీంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు వరదలు లేనప్పటికీ సోమశిల జలాశయం నిండుకుండనే తలపిస్తోంది గత మూడు సంవత్సరాలుగా జలాశయంలో తరగని జలనిధి కొలువైంది సోమశిల జలాశయానికి అంతకంతకు పెరిగి పరవళ్లు తొక్కుతున్న పెన్నానది ఉపనదుల వరద నీటితో సోమశిల జలమట్టం గరిష్ట స్థాయికి చేరువవుతోంది గడిచిన రెండు రోజులుగా నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది మరో మూడు రోజుల్లో ఇదే వరద కొనసాగితే జలాశయం పూర్తి నీటి మట్టానికి చేరువవుతుంది ఈ నేపథ్యంలో జలాశయం నిర్వహణ వరద నీటి నియంత్రణపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంటుంది సోమశిల జలాశయంలో ఇప్పటికీ అరవై ఐదు టీఎంసీల నీటి మట్టం చేరుకోవడంతో వరద నీటిని తెలుగు గంగలో భాగమైన కండలేరు జలాశయానికి మళ్లించేశారు ప్రస్తుతం సోమశిల అరవై ఎనిమిది టీఎంసీలకు చేరువైంది దీంతో వరద నీటిని విడుదల చేసేశారు నెల్లూరు జిల్లా భౌగోళిక స్వరూపం వాతావరణ పరిస్థితులు రుతుపవనాల ప్రభావాన్ని గమనించినట్లయితే అక్టోబర్ నవంబర్ మాసాల్లో సోమశిల జలాశయానికి వరద పోటెత్తుతుంది పెన్నానది ఉపనదులు ఉప్పొంగి పొంగుతాయి ఆ సమయానికల్లా సోమశిల జల నీటి మట్టాన్ని కనీసం ఇరవై టీఎంసీలు ఖాళీ ఉంచాల్సిన అవసరం ఉంటుంది ఎగువన ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం సోమశిల జలాశయానికి గత కొన్నేళ్లుగా ఎదురవుతున్న అనుభవాలు ఉన్నాయి ఇప్పటికే రెండుసార్లు అన్నమయ్య ప్రాజెక్టు తెగి సోమశిలకు ఒకేసారి దాదాపు ఐదు లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం సోమశిలను తాకిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి సమయంలో జలాశయం నీటి నియంత్రణ ముందురించే జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రధాన ప్రాజెక్టుకు భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు ఈ దిశగా నీటి నియంత్రణ పైన అధికారులు దృష్టి సారించాల్సిన అవసరము ఉంది రానున్న వర్షాకాలపు వరదలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత వరద నీటిని కండలేరు జలాశయానికి మళ్లించేశారు దాదాపు అరవై ఎనిమిది టీఎంసీల సామర్థ్యం కలిగిన కండలేరు జలాశయంలోనూ ప్రస్తుతం దాదాపు యాభై టీఎంసీల నీటి మట్టం అందుబాటులో ఉంది ఈ నేపథ్యంలో సోమశిల నీటిని పూర్తి స్థాయిలో కండలేరు జలాశయానికి మళ్లించడంతో జలాశయం భద్రతకు ఎలాంటి డోకా ఉండదు ఇందుకు భిన్నంగా నీటి నియంత్రణ నిర్వహణలో అలసత్వం వహించినట్లయితే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది